నమస్కారం ఫ్రెండ్స్, మనం 10వ తరగతిలోని 10వ పాఠం ప్రపంచీకరణ ఈ యొక్క లెసన్ని అకాడమీ లెవెల్లో నేర్చుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ 3 పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు 4వ పార్ట్లో ఉన్నాం. ప్రతి పాయింట్ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ని, స్కూల్ టెక్స్ట్ బుక్ని, ఈ 2 టెక్స్ట్ బుక్ల నుండే ఈ యొక్క లెసన్స్ ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ప్రపంచీకరణ గురించి తెలుసుకుందాం. ప్రపంచీకరణ అంటే అర్థం ఏంటి అంటే, దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ప్రపంచీకరణ అంటారు. ప్రపంచంలో ఉన్న దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియనే ప్రపంచీకరణ అంటారు. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో నిర్వహించడాన్ని ప్రపంచీకరణ అంటారు. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో నిర్వహించడం. నెక్స్ట్, దీనినే ఇంకొక పేరు ఏంటంటే విశ్వీకరణ అని కూడా పిలుస్తారు. ప్రపంచీకరణకు మరొక పేరు విశ్వీకరణ. ఈ విశ్వీకరణ చూసినట్లయితే ఈ ప్రపంచీకరణ కొలమానాలు 4 ఉన్నాయి. ఆ 4 కొలమానాలు ఏంటి అంటే, వివిధ దేశ వస్తు సేవ వ్యాపార ప్రవాహాలలో ఎదురయ్యే ప్రతిబంధకాలు తగ్గించుకోవడం. మొట్టమొదటిది వివిధ దేశాల వస్తువులు సేవలు వీటి ప్రవాహాలలో ఎదురయ్యే ప్రతిబంధకాలు తగ్గించుకోవడం. రెండోది వివిధ దేశాల మధ్య స్వేచ్ఛగా మూలధనం అనేది ప్రవహించే వాతావరణం కల్పించడం. వివిధ దేశాల మధ్య మూలధనం ప్రవహించే వాతావరణం కల్పించడం. 3, వివిధ దేశాలలో సాంకేతిక పరిజ్ఞానము స్వేచ్ఛగా ప్రవహించే వాతావరణం సృష్టించుకోవడం. 4, అభివృద్ధి చెందుతున్న దేశాల దృష్ట్యా శ్రామిక గమనశీలతకు కావలసిన వాతావరణం సృష్టించడం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, వస్తు సేవలు వ్యాపారంలో ఏమన్నా ఆటంకాలన్నీ కూడా తగ్గించే విధంగా చూడాలి. అదేవిధంగా స్వేచ్ఛ మూలధనం, ఈ స్వేచ్ఛగా మూలధనం అనేది ప్రవహించే విధంగా, సాంకేతిక పరిజ్ఞానం స్వేచ్ఛగా ప్రవహించే విధంగా, అదేవిధంగా శ్రామికుల గమనశీలతకు కావలసిన వాతావరణం సృష్టించే విధంగా ఉండాలని చెప్పేసి ఈ ప్రపంచీకరణ కొలమానాలు పేర్కోవడం జరిగింది. తర్వాత ఈ ప్రపంచీకరణకు చోటు చేసుకున్న మార్గాలు అయితే 3 ఉన్నాయి. కొలమానాలు 4 ఉన్నాయి, చోటు చేసుకునే మార్గాలు మాత్రం 3 ఉన్నాయి. ఆ 3 మార్గాలు ఏంటంటే, వస్తు సేవల వ్యాపారం 1, మూలధన ప్రవాహము, విత్త ప్రవాహం. వస్తు సేవల వ్యాపారము, మూలధన ప్రవాహము, విత్త ప్రవాహము. ఫ్రెండ్స్, ఇక్కడ లెటర్ తప్పు పడింది, విత్త ప్రవాహము. తర్వాత ఈ ప్రపంచీకరణకు మొట్టమొదటి మెట్టు అని దేని పేర్కోవచ్చు అంటే, ఆర్థిక సరళీకరణను చెప్పవచ్చు. ప్రపంచీకరణకు లేదా విశ్వీకరణకు మొదటి మెట్టుగా దేనిని పేర్కోవచ్చు అంటే, ఆర్థిక సరళీకరణ. ఈ ఆర్థిక సరళీకరణను ప్రపంచీకరణకు మొదటి మెట్టుగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత చైనా దేశం అనేది పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది అంటే కారణం ఏంటి అంటే, ప్రవాస చైనీయులే. చైనా దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది అంటే ప్రవాస చైనీయులు కారణం. తర్వాత ఈ ప్రపంచీకరణ దశల్లో ముఖ్యమైన అంశం, ఈ ప్రపంచీకరణ దశలలో ముఖ్యమైన అంశం ఏంటి అంటే, బహుళజాతి కంపెనీల నియంత్రణలో పెట్టుబడులు వాణిజ్యం ద్వారా మార్కెట్ల ఉత్పత్తి అనుసంధానింపబడడం. ఇది ముఖ్యమైన అంశం. అంటే మల్టీనేషనల్ కంపెనీ వీటి ఆధీనంలో పెట్టుబడులు వ్యాపారం అనేది మార్కెట్ల ఉత్పత్తి ద్వారా అనుసంధానింపబడడం అనేది ప్రపంచీకరణ దశలో ముఖ్యమైన అంశం. అంతర్జాతీయ వ్యాపారం, ఈ అంతర్జాతీయ వ్యాపారం అభివృద్ధికి కావలసిన పరిజ్ఞానాన్ని, సాధనాలను అందిస్తుంది. అంతర్జాతీయ వ్యాపారం అభివృద్ధికి కావలసిన పరిజ్ఞానము, సాధనాలు అందిస్తుంది. అంతర్జాతీయ వ్యాపారం అనేది అభివృద్ధికి కావలసిన పరిజ్ఞానము, సాధనాలు అందిస్తుంది. ఆర్థిక వృద్ధి సాధించుకోవడానికి ఈ అంతర్జాతీయ వ్యాపారం ఉపయోగపడుతుంది. ఆర్థిక వృద్ధి సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా అంతర్జాతీయ లాభాలు గడించి జాతీయ ఆదాయం పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆర్థిక వృద్ధి వల్ల ఉపయోగం ఏంటి అంటే, అంతర్జాతీయ లాభాలు గడించుకుని జాతీయ ఆదాయం పెంపొందించుకోవచ్చు. తర్వాత ఆర్థిక వ్యవస్థను
జీవనాధార రంగం నుండి ద్రవ్య రంగానికి మార్చడానికి కూడా తోడ్పడుతుంది. అంటే ఈ ఆర్థిక వ్యవస్థ అనేది మన జీవనాధార రంగం నుండి ద్రవ్య రంగానికి మార్చుకోవడానికి తోడ్పడుతుంది. దీనివల్ల ఏర్పడే ప్రభావాలు ఎవరు విమర్శించారు? అంతర్జాతీయ వ్యాపారం వల్ల ఏర్పడిన ప్రభావాలను విమర్శించింది ఎవరు అంటే ఫ్లిబిచ్, సింగర్, గున్నార్ మిర్దాల్. వీరి ముగ్గురు కూడా అంతర్జాతీయ వ్యాపారం వల్ల ఏర్పడే ప్రభావాలు విమర్శించారు. ఫ్లిబిచ్, సింగర్, గున్నార్ మిర్దాల్. వీరు అంతర్జాతీయ వ్యాపారం వెనకబడ్డ దేశాల ఆర్థిక అభివృద్ధిని తగ్గిస్తుంది అని వారి యొక్క వాదనలు వినిపించారు. వీరు ముగ్గురు ఏం పేర్కొన్నారంటే అంతర్జాతీయ వ్యాపారం అనేది వెనకబడిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి తగ్గిస్తుంది, వెనకబడిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధిని తగ్గిస్తుంది అని చెప్పేసి వారి యొక్క వాదనలు వినిపించారు. ఎగుమతి మార్కెట్లో ప్రాథమిక వస్తువుల డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఎగుమతి మార్కెట్లో ప్రాథమిక వస్తువుల డిమాండ్ ఎలా ఉంటుందంటే అవ్యాకోచంగా ఉంటుంది. తర్వాత గ్యాట్, GATT, దీని గురించి చూసినట్లయితే ద జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్, దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే ద జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్. దీనికి చట్టబద్ధ హోదా లేదు. దీని తర్వాత పేర్కోబడిందే WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దీనికి మాత్రం చట్టబద్ధత ఉంది, ఈ గ్యాట్కి మాత్రం చట్టబద్ధత లేదు. ఎందుకంటే ఈ గ్యాట్ ఆధీనంలోనే WTO ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు గ్యాట్ గురించి తెలుసుకుందాం. 1947-48 ఈ సమావేశంలో ఎక్కడ జరిగింది అంటే సమావేశం హవానాలో జరిగింది. 1947-48 సమావేశం హవానాలో జరిగింది. అంతర్జాతీయ వ్యాపారం ఉద్యోగిత, దీని మీద సమావేశం అనేది గ్యాట్ సమావేశం జరిగింది. అంతర్జాతీయ వ్యాపార వ్యవస్థ అనేది ఏర్పడింది ఈ సమావేశంలో. ఈ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారంటే అంతర్జాతీయ వ్యాపార వ్యవస్థ అనేది ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. గ్యాట్ ఒప్పందం మీద సంతకాలు చేసిన దేశాలు ఎన్ని అంటే 53. వ్యతిరేకించిన దేశం మాత్రం అమెరికా. ఈ గ్యాట్ యొక్క సమావేశాన్ని వ్యతిరేకించిన దేశం ఏది అంటే అమెరికా. అదే సమయంలో 23 దేశాలు జెనీవాలో సుంకాలపై వ్యాపారం రాయితీ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఎక్కడ? జెనీవాలో సుంకాల మీద, వ్యాపార రాయితీల మీద ఒప్పందం చేసిన దేశాలు ఎన్ని అంటే 23 దేశాలు. ఈ 23 దేశాలు ఎప్పుడు సంతకాలు చేశాయంటే 30/10/1947 సంతకాలు చేయడం జరిగింది. 1/1/48 నుండి 1/1/95 వరకు కూడా విధులు అనేది నిర్వహించింది. గ్యాట్ 1/1/48 నుంచి 1/1/1995 వరకు విధులు నిర్వహించింది. 1/1/95 నుంచి గ్యాట్ స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అనేది ఏర్పడింది. 1/1/95 నుంచి WTO అనేది ఏర్పడింది. గ్యాట్ ప్రాథమిక సూత్రాన్ని మొదటి ప్రకరణలో చేర్చారు. గ్యాట్ సభ్యదేశం కాకపోతే అత్యంత అభిమాన దేశం సూత్రాన్ని పాటించే అవసరం లేదు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే అంతర్జాతీయ వ్యాపార లావాదేవీల్లో ఎగుమతి దిగుమతులు సుంకాలు అనేవి తగ్గించబడతాయి. గ్యాట్ ప్రాథమిక అంశం ఏంటి అంటే అన్ని సభ్య దేశాలు సుంకాలు తగ్గింపు ఒకే విధంగా ఉండాలి. ఇది ప్రాథమిక అంశం. అంటే ఏ దేశాలకి ఒకే విధంగా తగ్గింపు వస్తుంది అంటే ఏ దేశాలు అయితే గ్యాట్లో సభ్యత్వం తీసుకుంటాయో ఈ అన్ని దేశాలకి కూడా సుంకాల తగ్గింపు అనేది ఒకే విధంగా ఉంటుంది. అత్యంత అభిమాన దేశాల సూత్రం, ఈ అత్యంత అభిమాన దేశం అని సభ్యత్వం తీసుకున్న దేశాలను పేర్కోవడం జరుగుతుంది.